హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆంధ్ర కోస్తా ఫేమస్ పిండి వంటకం అండి, గోరుమిట్టీలు. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక ముందు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా కూడా తీసుకోవాలండి. గోధుమ పిండి ఎంత క్వాంటిటీనో మైదా పిండి కూడా అంతే క్వాంటిటీ అండి. ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ. మనకి అవి గుల్లగా రావడానికి బొంబాయి రవ్వ యూస్ చేస్తున్నామండి. ఇందులో వేడి చేసుకున్న నెయ్యి వేసుకున్నాను, హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను. ఫస్ట్ ఆ నెయ్యి పిండి మొత్తం పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం మిక్స్ అయిన తర్వాత చేత్తో కలిపేసుకోవచ్చండి. అలాగే ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఘీతో పాటు ఆయిల్ కూడా వేసుకోవాలండి. రెండు కలిపి ఒకేసారి వేసుకున్నా పర్లేదు. మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం వెట్టుగా వచ్చింది. ఇప్పుడు మిగతా పిండిని ఈ వాటర్తో, మన నార్మల్ వాటర్తో కలుపుకోవాలండి. దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదండి, దీన్ని ఇలా ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి. ఒక పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి. సిలిండర్ టైప్లో బార్గా చేసుకోవాలండి, పొడవుగా ఇలా చూపించిన విధంగా. దీన్ని చేత్తో వేళ్ల మధ్యన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి, చూపించినట్లు. ఇలా జాగ్రత్తగా వేళ్ల మధ్యలో నుంచి నొక్కుకుంటూ వదులుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నానండి. సేమ్ అట్లానే మంచిగా జాగ్రత్తగా ఒత్తుకోవాలండి, అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. అలాగే మనం ఫ్రై చేసుకునే ఈ జాలీతో కూడా సేమ్ ఇదే పిండితో గవ్వల్లాగా చేసుకోవచ్చండి, షెల్స్. ఒకే పిండితో 2 రకాల స్వీట్ ఐటమ్స్ చేసుకోవచ్చండి. ఇలా పిండిని తీసుకొని సేమ్ అలానే సిలిండర్ లాగానే తీసుకోవాలండి. బారుగా తీసుకున్న దాన్ని ఇలా ఒత్తుకోవాలి దీని మీద. దాన్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలండి. నిదానంగా జరుపుకుంటూ తీయాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మనకి గవ్వల చెక్క లేకపోయినా ఇట్లా చేసుకోవచ్చండి ఫ్రై జాలీతో. ఇలా అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న గోరుమిట్టిల్ని వేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉండాలండి, లేకపోతే వేగవు. కొంచెం మందంగా ఉన్నాయి కాబట్టి. పలుచగా ఉంటే రావండి, కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. చూడ్డానికి అంత మందంగా ఉన్నా సరే లోపల చాలా గుల్లగుల్లగా ఉంటాయండి, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే మనం ముందుగా చేసుకున్న షెల్స్ ఉన్నాయి కదండి, గవ్వల్ లాంటివి, వాటిని కూడా వేసేసుకోవాలి. నేను పెద్దవి చేశానండి, కావాలంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇలానే. సేమ్ ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఎక్కువ టైం ఏం పట్టవండి, త్వరగానే ఫ్రై అవుతాయి. చూసారు కదండి ఫ్రై అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని పంచదార పాకంలో వేసుకోవాలండి. పంచదార పాకం పట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
అందులో 1 కప్ షుగర్ వేసుకున్నాను. మెల్ట్ చేసుకోవాలండి దీన్ని. ఇందులో క్రష్ చేసుకున్న ఇలాచీ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. తీగ పాకంలాగా వస్తే చాలండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకున్నాం ఫ్రై చేసుకున్న వాటిని. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి వీటన్నిటికీ ఆ సిరప్ అంతా పట్టుకునేటట్లు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుంటే మంచిగా విడిగా ఆరిపోతాయండి ఒక 1/2 అవర్ తర్వాత. చూసారు కదండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గోరుమిట్టీలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.